రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన నియోజకవర్గం మంగళగిరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ను ఓడించి చరిత్ర సృష్టించారు ఓడిపోయినా గత ఐదేళ్లుగా లోకేష్ నియోజకవర్గంలోనే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలని చూస్తున్నాడు వైసీపీ కూడా మరోసారి లోకేష్కి చెక్ చెప్పేందుకు వ్యూహాలు పనుతుంది ఇప్పుడు ఆర్కే పోటీలో లేరు వైసీపీ తరఫున లావణ్యకు టిక్కెట్ దెక్కింది మంగళగిరిలో తాజా రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం పన్నెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై రెండవ తారీఖున చేసినటువంటి పన్నెంకోళ్లు వన్ సర్వేలో మంగళగిరి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నలభై రెండు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్కు యాభై ఒక్క శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జన అభిప్రాయంగా వెల్లడైంది పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన మంగళగిరి సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం తాజాగా చేసినటువంటి కోళ్ళు టూ సర్వే రిజల్ట్స్ని కనుక ఒకసారి పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంగళగిరి నియోజకవర్గంలో నలభై నాలుగు శాతం ఓటు షేరు వచ్చే అవకాశాలు కనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి యాభై ఒక్క శాతం ఓటు ఇతరులకు ఐదు శాతం ఓటు వచ్చే అవకాశాలు మంగళగిరిలో కనిపిస్తున్నట్లుగా పన్నెంకోళ్లు సర్వే టూ ప్రకారం అర్థమవుతోంది పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం మంగళగిరి నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా అప్పటి వైసీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన గంజి చిరంజీవికి నలభై రెండు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తేలింది అదే సమయంలో తాజా సర్వేలో వైసీపీ టిక్కెట్ దక్కించుకున్న లావణ్యకు నలభై నాలుగు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నట్లు పన్నెంకోళ్లు టూ సర్వేలో వెల్లడైంది అలాగే టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నారా లోకేష్కు గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు తాజా సర్వేలోనూ యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తేలింది ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం ఓట్లు తాజా సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సర్వేలో తేలింది మొత్తంగా మంగళగిరిలో తెలుగుదేశం అభ్యర్థిగా నారా లోకేష్ గెలుపు ఖాతా తెరిచే ఛాన్సెస్ ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో మంగళగిరి సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా మంగళగిరిలో లోకేష్ ఇమేజ్ పార్టీ ప్రభావం పెరుగుతూ వస్తోంది ఇది ఆ పార్టీకి కలిసొచ్చే అంశం ఎనిమిది శాతంగా ఉన్న కమ్మ కమ్యూనిటీ ఓట్లు చాలా కీలకం కాబోతున్నాయి ఇక మంగళగిరిలో యాక్టివ్గా తెలుగుదేశం పార్టీ కేడరు స్థానిక లీడర్లు ఉన్నారు గతంతో పోలిస్తే అంటే గతం కంటే ఈసారి లోకేష్ గ్రౌండ్లో చాలా యాక్టివ్గా ఉన్నారు యాక్టివిటీస్ని పెంచారు ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ ఇక గత ఎన్నికల్లో ఓడిపోయారు అనేటటువంటి సానుభూతి కూడా ఈసారి లోకేష్కి కలిసొచ్చే అంశంగా మారింది మంగళగిరి ప్రజలకు లోకేష్ ఇస్తున్నటువంటి హామీలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి అవి ప్లస్ అయ్యే అవకాశం ఉంది సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ అభ్యర్థి కానీ ఆశలు పెట్టుకున్నారు వైసీపీ అభ్యర్థి లావణ్యకు ఆర్కే సపోర్ట్ ఉండడం కూడా ఆమెకి కలిసొచ్చే అంశంగా భావించవచ్చు మంగళగిరిలో పద్మశాలి ఓటు బ్యాంకుపై వైసీపీ గంపెడ్ ఆశలు పెట్టుకుంటోంది మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జీల మార్పు ఎఫెక్ట్ కూడా కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది